श्री गुरुभ्यो नमः, मातृभ्यो नमः, पितृभ्यो नमः, श्री विजय दुर्गा पराधिवताभ्यो नमः, जय श्रीराम। अंदर की कूडा नमस्कार। दादापुगा 2020 నుంచి ఎక్కడి నుంచి వ్యాప్తి అయినా కావచ్చు, కానీ ఒక గుణపాఠంలాగా మన జీవన విధానంలో మారినటువంటి అనేకమైనటువంటి వ్యవహారాలు, సంస్కారాలు, సంస్కృతులు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా సంపూర్ణంగా మళ్ళీ ఒక క్రమణికలో ఒక పద్ధతిలో తీసుకొచ్చే విధంగా కరోనా మనందరికీ కూడా దాదాపు 2020లో గుణపాఠమే నేర్పింది అనుకోవాలి। అయితే ఈ సందర్భంగా సామాజిక దూరం కావచ్చు, అందరితో మాట్లాడేటప్పుడు జాగృతగా మాట్లాడడం కావచ్చు, అలాగే తీసుకునే ఆహారం కావచ్చు, తాగే నీళ్లు కావచ్చు, అన్నింటిలో మార్పు వచ్చింది కదా అని సంతోషపడుతూ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ ఈొక్క ఉపద్రవం నవంబర్ డిసెంబర్ కి అయిపోతుంది అనుకుంటే మళ్ళీ 2021 లో కూడా ఈ మహమ్మారి కొనసాగుతూనే ఉంది। అయితే ఇటు ప్రభుత్వాలు గాని రెండో వైపు ఏ వైపు మన ప్రజల వైపు గాని ఎవరు కూడా మరొక్కసారి లాక్ డౌన్ ని ప్రకటించే పరిస్థితిలో ప్రభుత్వం గాని స్వీకరించే పరిస్థితిలో ప్రజలు గాని లేనటువంటి పరిస్థితి। కారణం నిరుడు సంవత్సరం లాక్ డౌన్ ప్రకటించిన కారణం చేత వచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఇవాల్టి కూడా కోల్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు। కాబట్టి ఈ సందర్భంలో మన జీవితం మన చేతుల్లోనే ఉంది, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, మన జీవన విధానం మన చేతుల్లోనే ఉంది। ఎలా మనం బ్రతకబోతున్నాము అనే దాన్ని బట్టి ఇప్పుడు రేపటి రోజు కరోనా నుంచి మనం బయటపడేటటువంటి పరిస్థితి ఉంటుంది। కాబట్టి ప్రత్యేకించి గూడూరు ప్రాంతంలో మరీ ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రబలిపోయి ఇటు గమలపాళం కావచ్చు, కృష్ణమందిరం కావచ్చు, తూర్పు వీధి కావచ్చు, అలాగే ప్రస్తుతం కుమ్మరివీధి, రాజవీధి ప్రాంతాలలో కూడా ఎక్కువగా ఈ యొక్క మహమ్మారి ఎక్కువగా ప్రబలింది అని చాలామంది ఇతర ప్రాంతాలకు కూడా వైద్య నిమిత్తంగా వెళ్ళినట్టుగా కూడా తెలిసింది। ఇది నిజమైతే నేను తెలుసుకున్న విషయం అయితే అఫీషియల్గా చెప్పలేని పరిస్థితుల్లో 150 మందికి పైగా ఇవాళ రోజు ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా గుర్తించి మనకందరికి కూడా తెలిసిన విషయమే। ఇంత పరిస్థితుల్లో అత్యవసరమైతే తప్పిస్తే ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రావద్దు, నలుగురు గుమికూడినటువంటి ప్రదేశంలో వీలైనంత వరకు ఎవరూ కూడా కలవకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి। మనకు ఒకటి గుర్తుపెట్టుకోండి, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఇతర ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఒకవేళ మనం హాజరు కాకపోయినా ఆ జంటని మళ్ళీ చక్కగా మనం చూసి ఆశీర్వదించే పరిస్థితి ఉంటుంది। ఆ కార్యక్రమం ఒకవేళ అయిపోయింది అని అనుకున్న తర్వాత మళ్ళీ ఈ మహమ్మారి తగ్గిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ప్రేమగా వెళ్ళి ఒక 2 నిమిషాలు కాఫీ తాగే పరిస్థితి అయినా ఉంటుంది, కానీ అసలుకే ఈ కార్యక్రమాలన్నింటిలో మనం హాజరై ఆరోగ్యరీత ఎవరి ద్వారానో దీన్ని మళ్ళీ ఒక అంటువ్యాధిలాగా మనలో ప్రవేశించి మన జీవితాలను నష్టపోయే పరిస్థితి వస్తే మాత్రం, ఎందుకంటే పూర్వంలో కరోనాకి 14 రోజులు టైం ఇచ్చారు, 1 రోజులు టైం ఇచ్చారు, ఇవాటి రోజు సెకండ్ వేవ్ అంటున్నారు, 3 రోజుల లోపల గుర్తించుకోకపోతే ప్రాణానికి ప్రమాదం అని కూడా చెప్తూ ఉన్నారు। ప్రత్యేకించి జ్యువెలరీ కావచ్చు, చిల్లరంగళ్ళు కావచ్చు, ఇటువంటి ప్రాంతాలలో రద్దీ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకుల దగ్గర కావచ్చు, జనాలు ఎక్కువగా గుమికూడేటటువంటి పరిస్థితులు ఉంటాయి। కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా కొద్దిగా శ్రద్ధ వహించి ఏమాత్రం కూడా కొద్దిగా జాప్యం ఇవ్వకుండా సామాజిక దూరం పూర్వంలో ఎలాగైతే చెప్పారో అలాగనే కొంచెం మనం పాటిస్తూ ఉండాలి। ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి ఒకవైపు, ఈ ఎలక్షన్స్లో కూడా ప్రచారాల నిమిత్తంగా రాజకీయ నాయకులతో పాటుగా తిరుగుతున్నటువంటి వారు కూడా ఈ ప్రచారాలని తిరగొద్దని మనం చెప్పకూడదు, ఎందుకంటే ఎన్నికలు కాబట్టి దాన్ని ఏ పరిస్థితుల్లో ఆపలేని పరిస్థితి, కానీ తీసుకునేటటువంటి జాగ్రత్తలు తరిగా తీసుకోవాలి, మంచినీళ్ళు ఎక్కువ తాగండి, మజ్జిగ ఎక్కువ తాగండి, ఆహారం పళ్ళు ఎక్కువ తినండి, ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా కడుక్కొని తీసుకోవటం, ఇంటికి రావడంగానే కాళ్ళు చేతులు చక్కగా కడుక్కోవటం, తర్వాత ఉదయం లేవడంగానే వాకింగ్, ఇది చాలా ముఖ్యమైనటువంటిది। నిరుడు సంవత్సరం నేను పడ్డటువంటి ఇబ్బందుల్లో నాకు డాక్టర్ గారు సలహా ఇచ్చినటువంటిది అదే విషయం, మీరు ఎంత తిన్నారు, ఎలా తిరిగారు అనే దానికంటే కూడా ఆరోగ్యంలో శరీరం లోపల ఉండేటటువంటి ఎటువంటి క్రిములనైనా కూడా పూర్తిగా బయటికి పూర్తిగా పంపగలిగేటటువంటి ఒక రోగ నిరోధక శక్తి దేని ద్వారా వస్తుంది అంటే నడక ద్వారా వస్తుందని చెప్తారు। కాబట్టి ఎక్కువ మంది వాకింగ్ చేయడం వల్ల కూడా ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే ఈ యొక్క ఊపిరితిత్తుల భాగంలో ఇబ్బందులు లేకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి, అలాగే
ఎక్కువగా వీలునంత సమయాన్ని మీ కుటుంబం కోసంగా మీరు కేటాయించుకుంటూ సమయాన్ని ఎక్కువగా ఉండాలి. దయచేసి ఎవరూ కూడా బయటికి ఎవరు రావద్దండి. అవసరమైతే తప్పిస్తే ఎక్కడ కూడా తిరగొద్దని మరొక్కసారి నేను మనవి చేసుకుంటున్నాను. ఇది విజ్ఞాపన అనుకోండి, ఏ విధంగా అయినా అనుకోండి, ఇది ఒక బాధ్యతగా మీరందరూ కూడా భావించకపోతే భవిష్యత్తులో ఇది మన పిల్లల్లో, ఎందుకంటే చూస్తున్నాం మనం అంతా కూడా, నిన్నటి రోజు మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ మనతో లేడు అని అంటే కృంగిపోయేటటువంటి బాధ ఎంత ఉంటుందో మనకు తెలుసు. రేపు మనకే ఒక జరగకూడదు ఏదైనా జరిగితే మన ద్వారా బాధపడే వాళ్ళ సంఖ్య ఎటువంటిది అని అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే చాలా వరకు కూడా మనకు సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. ప్రభుత్వాలు కానీ ఎవరు కూడా ఏ రకమైనటువంటి ఇక నుంచి లాక్డౌన్ తీసుకుంటారనే విషయంలో వాళ్ళు నాకు నమ్మకం లేదు. కాబట్టి మన ప్రాణాలు మన చేతుల్లోనే ఉన్నాయి, కాబట్టి మనం జాగ్రత్త చూసుకుంటేనే అన్ని సవ్యంగా అవుతాయనే ఉద్దేశంతో, ప్రత్యేకించి ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో గడిచిపోయినటువంటి సంవత్సరం మార్చి 22వ తారీఖు నుంచి లాక్డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి అప్పటి న్యూస్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతమంది అప్డేట్ చేయడము, ఇటువంటి కొన్ని వ్యతిరేకమైనటువంటి ప్రచారాలు, భయోత్పాతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో పత్రికా రంగంలో వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి ఉన్న వార్తల్ని ఉన్నట్టుగా వాస్తవాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఇటువంటి నకిలీ వార్తలు ఏవైతే మనకు గ్రూపులో వస్తున్నాయో మనకి సంబంధించినటువంటి గ్రూపులో వాటిని రానివ్వకుండా జాగ్రత్త పడుతూ ఆధారం లేకుండా ఏవి కూడా మనం ఆ గ్రూపుల్లో అనుమతించిన విధంగా మనం కానీ చేసుకోగలిగితే మనం సక్సెస్ అవుతాం. ప్రత్యేకించి ఇవాళ రోజు పాత్రికేయుల పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది, కీలకమైనటువంటిది. కాబట్టి మీరు ఇచ్చేటటువంటి సంపూర్ణమైనటువంటి సందేశము, ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా అందరికీ కూడా తెలియజేసేటటువంటి పరిస్థితుల వల్ల అందరూ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితి ఉంటుంది. దయచేసి ఏ విషయాల్ని కూడా నిజాల్ని లోపల దాచిపెట్టద్దు, నిర్భయంగా దాన్ని బయట పెట్టండి. అలా బయట పెట్టడం వల్ల అందరికీ కూడా అర్థమైతే అందరూ జాగ్రత్త వహిస్తారనేటటువంటిది, ఏదో వాళ్ళు చెప్పొద్దన్నారు వీళ్ళు చెప్పొద్దన్నారు మనం దాచుకోవటం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఒక నెగ్లిజెన్స్ అనేది పెరిగింది. కాబట్టి వాస్తవాన్ని కనుక చెప్తే అందరూ కూడా జాగ్రత్త పడతారు. కాబట్టి మరొక్కసారి చెప్తూ ఉన్నా, ఆరోగ్యరీత్యా నిజంగా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నటువంటి వాళ్ళు, చనిపోయే వాళ్ళ సంఖ్య ఒక 5 మంది ఉంటే ఏదో జరుగుతుంది అనేటటువంటి భయం వల్ల చనిపోయే వారి సంఖ్య ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఆ ప్రాణ భీతిని ఎప్పుడో ఊహించుకునే దానికంటే కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండగలిగితే అన్నీ ఉపయోగపడతాయి. సో మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞాపన చేసుకుంటున్నాను, అందరూ జాగ్రత్తగా ఉండండి, మాస్కులు వాడండి తప్పనిసరిగా. బయట ఎక్కడ తిరిగినా సరే మాస్కులు వాడకుండా మాత్రం ఎక్కడ బయట తిరగొద్దు. అలాగే ఖచ్చితంగా శానిటైజర్ వాడండి, అన్ని విధాలుగా సహకరించండి. ప్రత్యేకించి మీరంతా కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.